స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్. మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. కొన్ని ఘటనలు మనకి గుండెల్ని పిండేస్తాయి. కొంతమంది జీవితాలను చూస్తూ ఉంటే అయ్యో పాపం అనుకుంటాం. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవడం చాలా కష్టం. ఒక కూతురికి 25 ఏళ్ళు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ తండ్రి వ్యధ తెలిస్తే ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటారు. ఏ తండ్రికి ఏ కూతురికి ఇలాంటి కష్టం కలలో కూడా రాకూడదంటారు. గుండెని పిండేస్తే ఆ స్టోరీ చూడండి. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన ఉత్ర అనే 25 ఏళ్ల యువతి కష్టపడి పీజీ పూర్తి చేసింది. ఉత్ర తండ్రి వ్యాపారం చేశాడు, ఆయన బాగానే సంపాదించాడు. కొడుకు కూతుళ్లను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు ఆయన. అయితే అతని తల్లి చనిపోయిన తర్వాత ఉత్ర పుట్టింది. దీంతో మా అమ్మ మళ్లీ పుట్టిందని ఆమె తండ్రి మురిసిపోయాడు. తల్లి పేరు కలిసి వచ్చేలా కూతురికి పేరు పెట్టుకున్నాడు. పైగా ఉత్ర పుట్టిన తర్వాత ఆయనకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. 25 ఏళ్ల వరకు కూతురు చదువుకుంటానంటే చదివించారు ఆయన. ఇక ఉత్ర తల్లి సోదరుడు తొందరగా పెళ్లి చేద్దామన్నా కూడా కూతురిపై ప్రేమతో ఆయన మాత్రం తన బిడ్డ మాటనే వెనకేసుకొచ్చారు. తెలిసిన వారి ద్వారా సూరజ్ అనే వ్యక్తి బాగా చదువుకున్నాడని, మంచి కుటుంబం అని చెప్పడంతో ఉత్రకు చెప్పాడు. సూరజ్ ను చూసిన తర్వాత ఆమె కూడా ఒప్పుకుంది. అతను కూడా బాగానే ఉన్నాడు, కానీ మధ్యతరగతి కుటుంబం. అయినా తాను సాయం చేస్తే అతను పైకి వస్తాడని భావించాడు ఉత్ర తండ్రి. సూరజ్ తల్లిదండ్రుల మంచితనం చూసి తన కూతురు అదృష్టవంతులు అనుకున్నాడు ఆ తండ్రి. అంతా నచ్చడంతో 2018లో ఘనంగా పెళ్లి చేశాడు. ఎంతలా అంటే సూరజ్ తన జీవితంలో ఊహించనంత డబ్బును కట్నంగా ఇచ్చాడు. కలలో కూడా ఊహించని కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. అంతేకాదు సూరజ్ ఇంటి విలువ కంటే 2 ఇంతల ఖరీదైన బంగారాన్ని కూతురికి కానుకగా ఇచ్చాడు ఆ తండ్రి. ముందే మొత్తం ఇవ్వద్దని ఉత్ర తల్లి సోదరుడు ఆమె తండ్రిని హెచ్చరించినా అతను పట్టించుకోలేదు. నా కూతురి కోసం సంపాదించాను, ఆమెకే ఇస్తానని ముండికేశాడు. 1 కోటి రూపాయల కట్నం, 100 తులాల బంగారం, BMW కారును కానుకగా ఇచ్చాడు. మాల్దీవులు, న్యూజిలాండ్ లో హనీమూన్ కోసం మరో 20 లక్షల కానుకగా ఇచ్చాడు. కూతురు కోసం కొడుకును కాదని కూడా తన దగ్గర ఉన్న డబ్బునంతా ఇచ్చేశాడు ఆ తండ్రి. తమ చెల్లి బాగుంటే చాలనుకున్నాడు ఆమె సోదరుడు. కుటుంబం అంతా కలిసి తమ స్థాయికి మించి ఖర్చు చేశారు. అంతేకాదు, నా కూతురు బాగుంటే జీవితాంతం మీ వెంటే ఉంటాను, మీరు అల్లుడు కాదు, నాకు కొడుకుతో సమానమని అప్పగింతల సమయంలో BMW కారు కీ చేతిలో పెట్టి కూతురును కూడా చేతిలో పెట్టి పంపించాడు ఆమె తండ్రి. కూతురు వెళ్లిపోతుంటే తన భార్యను కొడుకును ఓదార్చి ధైర్యం చెప్పారు ఆయన. కానీ వెళ్లిపోయిన తర్వాత గదిలోకి వెళ్లి గంటసేపు కన్నీరు మున్నీరయ్యాడు. నేను ప్రేమగా చూసుకున్నాను, నా ప్రేమలో సగం చూపించిన చాలనుకున్నాడు ఆ తండ్రి. ఇక ఉత్ర అత్తగారింటికి వెళ్ళిన 6 నెలల వరకు బాగానే చూసుకున్నాడు సూరజ్. హనీమూన్లు, షికార్లు ఒకటేమిటి, సూరజ్ తన మామ ప్రేమను చూసి మురిసిపోయాడు. 6 నెలల తర్వాత ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ అయిపోయారు. మామ 1 కోటి రూపాయల కట్నంలో 50 లక్షలు చేతికిచ్చాడు. మిగతాది ఖరీదైన ప్రాంతంలో ఫ్లాట్ కట్నంగా ఇచ్చాడు. ఇవేవి కాకుండా ఒప్పుకోకున్నా కూడా 100 తులాల బంగారం ఇచ్చాడు. ఖర్చులకు 20 లక్షలు ఇచ్చాడు. సూరజ్ కు వచ్చిన డబ్బుతో అతని చెల్లెలు అంటే ఆడబిడ్డ పెళ్లి చేయాలనుకున్నారు. ఉత్రను ఒత్తిడి చేస్తే ఇంకా డబ్బు వస్తుందనుకున్నారు సూరజ్ తల్లిదండ్రులు. అప్పటికే ఉత్ర బంగారాన్ని ఆడబిడ్డ అత్తలు వాడటం మొదలుపెట్టారు. అయినా తన వాళ్లే కదా అనుకుంది. ఆ తర్వాత వ్యాపారం కోసం డబ్బు కావాలని ఉత్రతో చెబితే తండ్రికి చెప్పి 4 రోజుల్లో 10 లక్షలు ఇప్పించింది. ఆ సొమ్మును విలాసాలకు వాడుకున్నాడు. ఇక కొంత సొమ్మును సూరజ్ చెల్లెలు పెళ్లికి దాచుకున్నాడు. 7 ఏళ్ల తర్వాత ఉత్రకు కట్నంగా ఇచ్చిన ఫ్లాట్ ను అమ్మేందుకు ప్రయత్నించాడు సూరజ్. కానీ ఉత్ర ఒప్పుకోలేదు, ఆమె తండ్రి కూడా ఒప్పుకోలేదు. ఏదైనా అవసరం ఉంటే నేనే డబ్బిస్తాను, కానీ ఫ్లాట్ అమ్మొద్దని స్థుతిమంతగానే చెప్పాడు ఆమె తండ్రి. కూతురుతో పాటు సూరజ్ పేరు మీద ఆ ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ఇక ఆమెకు తెలియకుండా అమ్మటం అసాధ్యం. అంతేకాదు, కూతురు వ్యక్తిగత అవసరాల కోసం భర్తను అడగకుండా తండ్రి ఆమెకు 10 లక్షలు ఇచ్చాడు. ఆమె తనకు ఏ అవసరం వచ్చినా అందులో నుంచే వాడుకునేది. అయితే 7.5 ఏళ్ల పాటు తమకు రావాల్సిన దానికంటే ఎక్కువగానే ఉత్తర కుటుంబం నుంచి డబ్బులు లాగారు. ఆ పిచ్చి తండ్రి కూతురు మీద ప్రేమతో అల్లుడు ఏది అడిగినా ఇచ్చేశాడు. అయితే చాలా తెలివిగా సూరజ్ ఏనాడు ఉత్తరను ఇబ్బంది పెట్టలేదు. ఆమె అత్తమామలు సైతం మంచివారిగా నటించారు. కానీ ఇక డబ్బులు రావని తెలిసిపోయింది. ఫ్లాట్ ని అమ్ముకోవాలనుకున్నాడు, ఆమె అకౌంట్లో డబ్బులు కూడా వాడుకోవాలనుకున్నాడు. అయితే ఇందుకోసం ఆమెను ఏకంగా తప్పించేసేయాలనుకున్నాడు. మరో పెళ్లి చేసుకుంటే మరోసారి కట్నం తీసుకోవచ్చని అంతా కుట్ర చేశారు. అంటే అనుమానం రాకుండా ఉత్రను చంపాలి అనే మాస్టర్ ప్లాన్ వేశారు దుర్మార్గులు. భర్త మంచితనం చూసి ఉత్ర అనుమానించలేదు. అత్తమామల గురించి కూడా ఆమె తండ్రికి గొప్పగా చెప్పింది. తనను కన్న కూతురిలా చూసుకుంటున్నారని ఆమె చెప్పడంతో మురిసిపోయాడు. అంతేకాదు, తనకు మనవడో మనవరాలను గిఫ్ట్గా ఇస్తే తానే పెంచుకుంటానని కూతురు అల్లుడికి చెప్పి మురిసిపోయేవాడు ఆ ఉత్ర తండ్రి.
ఇలా జరుగుతుండగానే సరిగ్గా పెళ్ళైన ఏడాదిన్నర తర్వాత ఉత్తరను ఎలా చంపాలి అనే ప్లాన్కి వచ్చేశాడు సూరజ్. అంతకు ముందే ఆమె క్రెడిట్ డెబిట్ కార్డుల పిన్నులు కూడా తెలుసుకున్నాడు. ఆస్తి డాక్యుమెంట్లు, బంగారం ఇతరత్రా మొత్తం తన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే తాము ఉండే ప్రాంతంలో పాములు ఎక్కువగా ఉంటాయి, ఇంటి చుట్టూ గ్రీనరీ ఉంటుంది, దీంతో పాము కాటుతో చంపితే అనుమానం రాదనుకున్నాడు సోరస్. అందుకోసం పాము కాటుతో ఎలా చంపాలో యూట్యూబ్లో వీడియోలు చూశాడు. ఆ తర్వాత స్థానికంగా పాములు పట్టే సురేష్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళి అత్యంత విషపూరితమైన రక్త పింజరని 10,000 కొన్నాడు. దానిని ఎలా హ్యాండిల్ చేయాలో వారం పాటు అతని దగ్గరే ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. దానికోసం మరో 10,000 ఇచ్చాడు. పామును హ్యాండిల్ చేయగల నమ్మకం వచ్చిన తర్వాత 2020 మార్చి 2 ఆమె పడుకున్న గదిలో రస్సెల్స్ వైపర్ స్నేక్స్ను వదిలాడు. తాను ఏమీ తెలియనట్టుగా బయట హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. అయితే పాము కాటు వేయగానే చూసిన ఉత్తర గట్టిగా కేకలు పెట్టింది. పాము కరిచిందని చెప్పడంతో మంచితనం నిరూపించుకునేందుకు ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. 10 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి కోలుకున్నారు ఆమె. ఆ తర్వాత కూతురును అంచెల్లోనే తన ఇంటికి తీసుకెళ్లి ఆమె తండ్రి 10 రోజులు తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అత్తగారింట్లో దిగబెట్టాడు. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారంటూ అల్లుడిని మెచ్చుకొని మరీ వెళ్లాడు ఆ తండ్రి. మళ్లీ 1 నెల తర్వాత సూరజ్ పాములు పట్టే సురేష్ దగ్గరికి వెళ్లాడు. ఈసారి కాటు వేస్తే చనిపోవాలి, ఇలా మళ్లీ బ్రతకొద్దని నాగుపాముని హ్యాండిల్ చేయడం నేర్చుకున్నాడు. పామును ఏం చేస్తే కాటేస్తుందో కూడా సురేష్ పక్కాగా నేర్పించాడు. May 6, 2020 ఆమె పడుకుంటుంటే అర్ధరాత్రి సమయంలో పామును ఆమె గదిలో బెడ్ మీద వదిలి డోర్ వేసి బయటకు వెళ్ళిపోయాడు. పాము వరుసగా 2 సార్లు కాటేసింది. లోపల నుంచి కేకలు వేసినా తలుపు తేలేదు సూరజ్. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె కేకలు వింటూ నవ్వుకుంటూ హాల్లోనే టీవీ చూస్తూ ఉండిపోయారు. కేకలు వినబడడం ఆగిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు నిద్రపోయారు. తెల్లవారుజామున కోడలు కదలకుండా ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని ఉత్తర అత్త పోలీసులకు చెప్పింది. ఉత్తర చనిపోయిందని తీరిగ్గా ఆమె తండ్రికి చెప్పారు. హాస్పిటల్కు తీసుకురాకముందే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో సూరజ్ సహా అతని తల్లిదండ్రులు చెల్లెలు దిక్కులు పెక్కటిల్లేలా ఏడ్చారు. పోస్ట్ మార్టంలో పాము విషం కారణంగా చనిపోయిందని డాక్టర్లు తేల్చారు. అయితే ఆ పామును తర్వాత చంపేసిన సూరజ్ తమ ఇంటి వెనకాల పాతి పెట్టాడు. అదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పాడు. పాము కాటుతోనే చనిపోయి ఉంటుందని తాను కూడా చూడలేదని చెప్పాడు. ఇక ఇక్కడే ఆమె తండ్రి అనుమానించాడు. ఏసీ రూమ్ లోకి పాము ఎలా వచ్చింది? అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. పాము కాటు వేస్తుంటే కదలకుండా ఎలా ఉంటుంది? అల్లుడు చూడకుండా ఎలా ఉన్నాడని, ఇందులో కుట్ర ఉందని ఆయన భయపడ్డాడు. పోలీసులకు మొత్తం కథ చెప్పాడు. సరిగ్గా 1.5 నెల క్రితం తన కూతురును పాము కాటు వేసింది, అప్పుడు బ్రతికి బయటపడింది, ఈసారి కూడా పాము కాటు అంటున్నారు, నాకు అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో సూరజ్ను 2 రోజుల పాటు తమదైన శైలిలో విచారించడంతో తానే పాము కాటుతో చంపినట్లు ఒప్పేసుకున్నాడు. ఆమె పడుకున్నాక పామును గదిలోకి విసిరాడని చెప్పాడు. అంతేకాదు, పామును సప్లై చేసిన సురేష్ను, ఉత్తర అత్తమామలను కూడా జైల్లో వేశారు పోలీసులు. అయితే పామును మళ్లీ తవ్వితీసి పాము కళేబరాలన్నీ డిఎన్ఏ పరీక్ష చేయించారు పోలీసులు. సైంటిఫిక్ ఆధారాలతో నిందితులను జైల్లో వేశారు. అయితే తన అల్లుడు, అతని కుటుంబం రాక్షస మనస్తత్వం అని తెలిసి ఆ తండ్రి 1 రోజుల పాటు మానసికంగా కూడా గతి తప్పాడు. ఇచ్చిన డబ్బంతా తీసుకుని నా కూతురిని మాత్రం వదిలేస్తే బంగారంలో పెట్టుకుని చూసుకునేవాడిని, నమ్మి పెళ్లి చేస్తే చంపారని ఉత్త తండ్రి ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. అలా పామును మించిన విషపురుగు ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది డబ్బు కోసం. మరి ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి? వీరు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు, అది సరిపోతుందా అనే మాటకి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఆ తండ్రి బాధ తీరాలని కోరుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.